హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపురం గ్రామంలో ఉన్నటువంటి గాజులపల్లె, ఒక చిన్న పక్కకి ఒక చిన్న విలేజ్ అండి. సో 3 ఏళ్ల బాలుడు, లోక జ్ఞానం తెలియని ఒక బాలుడు అయితే ఇప్పుడు నీటి సంపులో పడి అయితే చనిపోయాడు. సో ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, సో ఇక్కడ వరకు చూడొచ్చు. సో ఇదే నీటి సంపులో పడి అయితే తను చనిపోయాడు. సో చూడండి, చాలా లోతు వరకు కూడా ఉంది. ఇందులో ఒక పలక పడిందట, ఆ పలక తీసుకుందామని చెప్పేసి లోపలికి వంగేసరికి లోపలే పడిపోయాడు. బాబు బా ఇంటి ముందటనే ఆడుకుంటుండు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అనుకుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో బాబు అయితే లోపల పడి చనిపోయాడు. సో అప్పుడే వాళ్ళ అమ్మకు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. బాబు లేడు, బాబు ఇక రాడు అనే ఒక వేదనతో తనకైతే హార్ట్ స్ట్రోక్ కూడా రావడం అయితే జరిగింది. సో స్థానికులు వెంటనే గుర్తించి అయితే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెంటనే తరలించారు బాబును, వాళ్ళ అమ్మను కూడా. సో అప్పటికే బాబు చనిపోయాడని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పడంతో తను తీవ్ర మనస్తాపానికి అయితే గురైంది. సో ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనతో పాటు బాలుగారు ఉన్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి ఒకసారి మనం వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, అసలు ఏం జరిగిందండి ప్రమాదం? అట్లా అనుకోకుండా అనుకోకుండా తల్లి ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఆడుకుంటూ ఉన్నాడు కదా అని చెప్పి ఆదా మర్చి ఉండడంతో ఆయన అనుకోకుండా ఇంటి ముందర ఉన్న సంపులో వాడడం జరిగింది. తల్లి అటు ఇటు దిక్కులు చూసినా కూడా దొరకకపోయేసరికి అటు ఇటు చూసేవారికి అందులో కనబడడం జరిగింది. తీసి బయటకు చూసేసరికి దాదాపుగా చావంతిలోనే ఉన్నాడు. కానీ మనసు ఆక సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి దాకా తీసుకెళ్లడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత వైద్యులు నిర్ధారించి చనిపోయిన దాదాపుగా 90% చనిపోయి ఉండడం అన్నారు. కానీ ఇక మనసు ఊకోక మేము అక్కడ దాకా తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వైద్యులు నిర్ధారించి చనిపోయిందని చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు అందరూ శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. ప్రభుత్వం కూడా ఏదన్నా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి అనుకున్నాం. భూమి వెళ్ళిన నిరుపేదలు ఆవుల షెడ్డాను పెట్టుకుంటే అనేక ఆవులు చచ్చిపోయినాయి. చాలా కష్టపడుతున్నారు, ఇల్లు లేదు, ఒకనికైతే ఇల్లే లేదు, చాలా ఇబ్బందులు ఉన్నారు. ప్రభుత్వం కూడా ఏదన్నా ఆలోచించి మనం ఒక దృక్పథంతో వాళ్ళకి ఏదో ఇంటిలా తండ్రికి కొడుకు పొరుగు పెట్టాలన్న ఈ రోజున కొడుకే పోతే అని పరిస్థితి వర్ణానిత్యం అయిపోయింది. దయచేసి ఏదన్నా ఆర్థిక సాయం అందించాలని మీ ద్వారా మీకు కోరుకుంటున్నాం. ఒక్కడే అబ్బాయి అండి మీకు? ఒక్కడే అబ్బాయా? బాబు బాబు అంటే చిన్న 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 4 సంవత్సరాలు సో చూసారు కదండి, బాబుకి అయితే 4 సంవత్సరాలు ఉంటదట. కిషన్ కి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో అది అనుకోకుండా ప్రమాదవశాత్తు నీటి సంపులు అయితే పడ్డాడు. 90% అయితే చనిపోయాడు. కానీ కొన ఊపిరితో ఉన్నాడు. కానీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్లేసరికి అక్కడ డాక్టర్స్ అయితే నిర్ధారించారు చనిపోయాడు అని చెప్పేసి అంటున్నారు. అది అనుకోకుండా అయితే జరిగిందని చెప్పేసి అయితే వారైతే అన్నారు. ఇంటి ముందటైతే ఆడుకుంటున్నట్ట, తన అమ్మ లోపల ఉంది, తను ఆడుకుంటుండు కదా అని చెప్పేసి తన పనిలో తనైతే నిమగ్నమై ఉంది. సో బయటకు వచ్చి చూసేసరికి బాబు అయితే కనబడలేడంట. అంటే చుట్టుపక్కల కూడా అసలు చూసింది, ఎవరింటికైనా వెళ్ళాడు అని చెప్పేసి కూడా తను చూసిందట. ఎవరింటికి వెళ్ళలేడు అని చెప్పేసి అనుకోని మరి నీటి సంపులు ఏమైనా, ఇంటి ముందు నీటి చిన్న సంపు ఉందండి, ఆ నీటి సంపులు అయితే తను పడ్డాడు. ఒక పలకతో ఆడుకుంటున్నట్ట ఇంటి ముందు. ఆ పలక అనేది నీటి సంపులో పడేసరికి నేను తీసుకుంటానన్న ఉద్దేశం కొద్దీ తనైతే లోపలికి వంగి చూసేసరికి లోపల పలక ఉండి నేను తీసుకుంటానని చెప్పేసి లోపలికి వంగేసరికి తనైతే అందులో పడి అయితే మృతి చెందాడు. సో ఎందుకైనా మంచిది, ఎవరైనా కూడా ఒక నీటి సంపు ఉంటే మాత్రం చాలా జాగ్రత్త పడండి. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏమి తెలియదు, నేను తీసుకోగలుగుతాను నాకు అందుతుంది అని చెప్పేసి లోపలికి అయితే వంగి చూసేసరికి సడన్ గా స్లిప్ అయ్యి లోపల పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా కూడా కొంచెం జాగ్రత్త ఉండే, చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తని అయితే వహించండి. ఎందుకంటే వాళ్ళకి ఏమి తెలియదు, నీరు ఉండి మేము పడిపోతాము చనిపోతాము అని వాళ్ళకి తెలియదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో కెమెరామెన్ జనార్దన్తో నేను మిస్ అవంతి, సుమన్ టీవీ.